చేయాలి ఎలా పురోగమించాలి అన్నప్పుడు చాలామంది పెద్దలు చాలా సలహాలు చెప్పారు. మహేందర్ రెడ్డి గారు సార్ ఇట్లాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టయితే దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ యావత్తు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక మూల స్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నార్మల్ డేస్లో ఒక మాదిరిగా విపత్తులు సంభవించినప్పుడు ఒక ఎమర్జెన్సీ సెంటర్ లాగా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్గా నేను దాన్ని బాగా నమ్మే వాళ్ళలో ఒకరిని. ఈరోజు ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ భవన నిర్మాణం పూర్తి కావాలి. కరోనా తదితర విపత్తుల వల్ల కొన్ని రకాల ఆటంకాలు కలిగి కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ ఫైనల్గా అద్భుతంగా ఈరోజు ఈ భవనం నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. మనుషులు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అనుకుంటే సాధించలేకపోవడం అంటూ ఏమి ఉండదు. అనేక మంది పెద్దలు పోలీస్ శాఖలో పనిచేసిన వాళ్ళు నా ముందే కూర్చొని ఉన్నారు. అనేక ఛాలెంజెస్ను మీరు ఫేస్ చేశారు. మీ కంట్రిబ్యూషన్ లేకపోతే మేము ఈ విధంగా ఈరోజు ఇక్కడ నిల్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎన్నోసార్లు చర్చలు జరుగుతూ ఉంటే మేము అనుకుంటూ ఉంటాం ఎంత మహనీయులు మన గ్రేహౌండ్స్ కనిపెట్టినటువంటి పోలీసు అధికారులు, ఎంత గొప్పవాళ్ళు మన ఎస్ఐబి కనిపెట్టిన వాళ్ళు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం బీజాలు వేసినటువంటి అధికారులు ఎంత గొప్పవాళ్ళు, ఇంత ముందు చూపుతోని వాళ్ళు చెప్పారు. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు సమర్పించుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పి చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో అనుకుంటూ ఉంటాం. ఐ సాల్యూట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ రియల్లీ కంట్రిబ్యూటెడ్ ఫర్ వెల్బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. పోలీస్ అధికారులలో ఉండేటువంటి గొప్ప కౌశల్యం, ఓర్పు, నేర్పు ఒక పోలీస్ శాఖలోనే కాకుండా మనకు ఇతర అనేక రంగాల్లో కనిపిస్తూ ఉంటాయి. పెద్దలు రామ్మోహన్ రావు గారు నా ముందు కూర్చొన్నారు. వారు ఒక దశలో గవర్నర్గా కూడా ఒక రాష్ట్రానికి సేవలు అందించారు. ఇట్లా అనేక రంగాలలో ఇప్పుడు ఆర్టీసీలో క్రైసిస్ వచ్చినా పోలీసుల సేవలు వాడుకుంటాం. ఆంజనేయ రెడ్డి గారు కావచ్చు, వారి తదనంతరం నేను అప్పారావు గారు కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది. వారు నేను బాధ్యతలు తీసుకున్న రోజు ఒక 10-13 కోట్ల రూపాయల లాస్లో ఉండేది ఆర్టీసీ. నేను రవాణా శాఖ మంత్రి, వారి మేనేజింగ్ డైరెక్టర్. ఏం చేద్దామంటారు అప్పారావు గారు అంటే, సార్ మీరు ఎస్ అంటే గట్టిగా పనిచేద్దామండి, దీన్ని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొద్దామని చెప్పి ఒక ఛాలెంజ్కి ప్రెడ్గా తీసుకొని ఆంజనేయ రెడ్డి గారు ఇంటికి వెళ్ళాను. వారితో స్వయంగా మాట్లాడి ఏంటి ఏం చేద్దామంటారు ఏం సంగతి అంటే, నేను వస్తా అంటే వారు వద్దన్నారు. మీరు నాకన్నా సీనియర్ అండి, పర్లేదు, మేము మంత్రి కాగానే మాకేం కొమ్ములు ములవవు, మంచి ఎక్కడ దొరికినా తీసుకోవాలి, ఆ విజ్ఞత ఉండాలి అని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి వారి నుంచి అనేక సలహాలు తీసుకొని వచ్చి మళ్ళీ అప్పారావు గారు నేను కూర్చొని ఒక డ్రాఫ్ట్ పెట్టుకొని పనిచేయడం ప్రారంభిస్తే మేము సాధించిన ఘనత ఏంటంటే, చాలా సందర్భాలు నేను చెప్తా ఉన్నా అధికారులకు, 13 కోట్ల నష్టాలు ఉన్న ఆర్టీసీని 14 కోట్ల లాభాలకు తెచ్చినామండి. సరే, మా తర్వాత వచ్చిన గొప్ప వాళ్ళు కొంత ముంచేసారు అనుకోండి, అది వేరే విషయం. మేమున్న సందర్భంలో మాత్రం మేము ఆ పని చేసినాం. చాలా సందర్భాలు నేను చెప్తా ఉన్నా అంటే చెయ్యదలుచుకుంటే చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భశుద్ధి కరెక్ట్గా ఉన్నట్టయితే తప్పకుండా గమ్యాన్ని చేరుకోవచ్చు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి గారు నిజంగా ఈ బిల్డింగ్ రూపకల్పన చేసినప్పుడు మేము 24 స్టోరీడ్ అనుకున్నాం. యాక్చువల్లీ ఇంచుమించు ఒక 9-10 లాక్ స్క్వేర్ ఫీట్ రావాలనుకున్నాం. సరే, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ చట్టాలు వాటన్నిటిని బట్టి మీరు ఇంతగా రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే ఈ 20 స్టోరీడ్గా దీన్ని చేసుకున్నాం. చాలా సంతృప్తినిచ్చింది బిల్డింగ్ పైన వెళ్ళి నేను చూస్తున్నప్పుడు. మాజీ డీజీపీ పెద్దలందరూ నేను కోరుతా ఉన్నా, దయచేసి మహేందర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ దగ్గర చాలా అమూల్యమైనటువంటి అనుభవ సారం ఉంది. ఒకసారి వారంతా మరొకసారి వారందరినీ భోజనానికి ఆహ్వానించి అంత కలిగి తిరిగి బిల్డింగ్ ఉపయోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ ఫెసిలిటీస్ చూపెడితే వాళ్ళు కూడా చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా వారిని మరొకసారి ఆహ్వానించాలని చెప్పి నేను ప్రత్యేకంగా మా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మంచి ఉత్తమమైనటువంటి పని ఎప్పుడు ఎక్కడ జరిగినా దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ట వస్తుంది, ఏ పని జరిగినా కూడా.
ఇండియాలో మనకు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని తర్వాత పెద్ద ఫిలాసఫీ దాంట్లో నేను పెద్దగా పోదలుచుకోలేదు. మన వ్యక్తిత్వ పటిమ ఇండియన్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ. చాలా మనం దాదాపు 4వ ర్యాంక్లో 5వ ర్యాంక్లో ఉంటాం ప్రపంచంలో యాజ్ పర్ అవర్ ది ఇండివిజువాలిటీస్ కన్సర్న్. వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ. వ్యక్తులుగా మనం చాలా గొప్పవాళ్ళం, కానీ టీం అనే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతా ఉన్నాం. ఇంకొక 2-3 చిన్న చిన్న ఫ్లాస్ కూడా మనకు ఉన్నాయి. లీకేజ్ ఆఫ్ డైనమిజం